హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి బేటీ అవుదామా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే ఓ లేఖ రాశారు అసలు ఆ లేఖ ఏంటి ఎందుకని ఇంత సడన్ గా లేఖ రాయాల్సి వచ్చింది ఇప్పుడు మనం దాని పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు గారు సడన్ గా ఓ లేఖ రాశారు భేటీ అవుదామా అని అనేసి అసలు ఎందుకని అంటారు అంటే పదేళ్ళైనా విభజన జరిగి ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి వాటిని క్లారిటీ తెచ్చుకొని పరిష్కరిద్దాము కాబట్టి ఇరువురం మళ్ళీ ఒకసారి భేటీ అవుదాము అని ఒక లేఖ రాశారు దీని ఆంతర్యం ఏమై ఉంటుంది అంటారు అసలు ఇక్కడ ఆంతర్యాలు ఏమీ లేవండి అయితే పదేళ్ళుగా మీరే చెప్తున్నారు కదా ఏమి కూడా పరిష్కారం కాలేదు కొన్ని కాదు చాలా పరిష్కారం కాలేదు ఏదీ కూడా విధి విధానాలు ఖరారు కాలేదు పంపకాలు జరగలేదు అప్పులు మాత్రం పంపకాలు జరిగాయి అప్పట్లో అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సడన్గా ఎందుకు భేటీ అవ్వాలని ఆయన లేఖ రాశారు ముందుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యి ఉండి నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన అంత దిగొచ్చి రేవంత్ రెడ్డికి లేఖ రాసి మనం కలుద్దాం అనడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం అది ఎందుకంటే ఈ గోల్ పక్కకు పెట్టి రాష్ట్ర అభివృద్ధి లేకపోతే రాష్ట్ర సంక్షేమం నాకు ముఖ్యం అనుకునే ఆయన ఈరోజు ఈ లేఖ రాయటం జరిగింది ఈ లేఖ ఆంతర్యం తీసుకుంటే మనం పదేళ్లుగా పరిష్కారం కాని విషయాలు ఇది కేసీఆర్ విభజన చట్టం ప్రకారం కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ అంశాన్ని ఆయన పరిష్కరించలేదు తర్వాత రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు కానీ ఏది కూడా సఫలీకృతం కాలేదు సో రెండోసారి జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా స్నేహంగానే ఉన్నారు ఎవరు కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కానీ ఎవరూ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన చట్టాల గురించి కానీ రాష్ట్ర విభజనలో జరగాల్సిన హామీల గురించి కానీ వేటి గురించి కూడా ఏ రోజు ప్రస్తావించుకోలేదు వాటి జోలికి వెళ్ళలేదు చెప్పాలంటే ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత రావాలి అంత రావాలని కేసీఆర్ గోలు చేయటం తప్ప ఆయన ఇవ్వాల్సిందేంటో ఆయన చెప్పలేదు విద్యుత్ బకాయిల మీదే ఆయన ఎంతసేపు మాట్లాడారు మనకు గుర్తుంటే కనుకైతే అయితే ఈరోజు ఈయన ఈ రకంగా ఒక లేఖ రాయటానికి కారణం రేవంత్ రెడ్డి విధానం ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకంటే గత సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణకి రేవంత్ రెడ్డి తర్వాత ఈ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఈయన రాగానే ఆయన దానికి స్పందించటం వారికి శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా చంద్రబాబు గారు పనితీరు చూసి ఆయన పద్దెనిమిది గంటలు పనిచేయటం చూసి ఒక వేదిక మీద ఆయన మాట్లాడటం చంద్రబాబు తోటి నేను పోటీ పడాలి గతంలోలాగా కాదు నేను పన్నెండు గంటలు పనిచేయటం కాదు పద్దెనిమిది గంటలు పనిచేయాలి లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పోటీ పడలేను అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు నైపుణ్యంలో కావచ్చు అని ఆయన మాట్లాడారు మనకు తెలుసు సో అంటే అడుగడుగునా కూడా ఆయన ఈయన ఒక పెద్ద మనిషి తరహాగా ఒక అన్నగారిలాగానో ఒక లాగానో ఒక తండ్రిగానో ఆయన భావిస్తూ ఒక సముచిత మర్యాద ఇస్తున్నారు ఆయన కాబట్టి ఈరోజు ఈ చర్చలకి రా పిలవటానికి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావటానికి ఈ సుహృద్భావ వాతావరణమే కారణం అంటే ఆయన కూడా స్నేహంగా ఉండడం చిన్నవాడైనా కూడా ఆయన కూడా కలుపుకుని వెళ్ళాలి రెండు రాష్ట్రాలు బాగోవాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ఉండాలి అని ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు కాబట్టి ఈరోజు రోజు ఈ లేఖ రాశారు అయితే ఈ లేఖ రాశాక ఈరోజు వాళ్ళు ఆరో తారీఖు ప్రజాదర్బార్లో కలవనున్నారు హైదరాబాద్లోనే జరుగుతుంది వీళ్ళ సమావేశం ఈ సమావేశంలో వీళ్ళు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి ఒక విద్యుత్ బకాయిలే కాదు మనకి రావాల్సిన భవనాలు చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే భవనాలు ఎలా పట్టుకెళ్ళిపోతామో భవనాలు పట్టుకెళ్ళాము కాబట్టి వాటికి ఒక రేటు కట్టి మరి ఆ రోజు రేటు కడతారా పదేళ్ల క్రితం రేటు కడతారా పదేళ్ల తర్వాత రేటు కడతారా ఒకవేళ పదేళ్ల క్రితం రేటు కడితే వడ్డీ ఎవరు కడతారు వడ్డీ ఎవరిస్తారు ఎందుకంటే పదేళ్ళు అలా నిర్వీర్యంగా పడున్నాయి అవన్నీ కూడా ఆ తర్వాత మీకు తెలిస్తే కనుక అయితే తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి రావాల్సినవి చాలా ఉన్నాయి అంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందే కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు కాబట్టి అందులోంచి కూడా మనకి సగం వాటా కంటే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ మేబి అంటే ఆంధ్రప్రదేశ్ పెద్దది కాబట్టి మనకి భాగం కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి భవనాల బదులు వాళ్ళు ఏమి ఇస్తారు తర్వాత పుస్తకాలు అక్కడ చాలా ఉన్నాయి ముఖ్యమైన పుస్తకాలు అవన్నీ కూడా వాళ్ళు పంపకాలు జరగాలి తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు అమెరికా మలేషియా లాంటి చోట్ల తెలుగు కోర్సులు పెట్టారు వాటికి వచ్చే డబ్బు అంతా వాళ్ళకి విదేశీ కరెన్సీలోనే వస్తుంది సో అందులో భాగం రావాలి అంటే పదేళ్ల భాగం ఎంత ఆ పదేళ్లకి వడ్డీ ఎంత మరి ఇవన్నీ కూడా ఖరారు కావాలి తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి పుస్తకాలు ఒకటే కాదు పెయింటింగ్స్ ఒకటే కాదు తర్వాత మహనీయుల చిత్రపటాలే కాదు ఆస్తులే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తెలుగు సారీ ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కన ఒక తెలుగు విశ్వవిద్యాలయం భవంతి ఉంటుందండి గతంలో అక్కడ లైబ్రరీ కూడా గతంలో ఉండేదనుకుంట కొన్ని క్లాసెస్ జరిగేవి అవన్నీ కూడా ఇటీవల కూలగొట్టారు ఎందుకని మనకు తెలియదు అంటే ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరిని అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని ఉపకులపతి చేస్తారు ఈ విషయం మీద ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దృష్టి పెట్టాలి ఒక్క నిమిషం సో లోకేష్ గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలుగజేసుకుని మాట్లాడితే కనుకైతే విద్యాశాఖకు సంబంధించినవి వారు చూడాలి ఎవరు లోకేష్ గారు చూడాలి కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయం వారి పరిధిలోకి వస్తుంది వారి పరిధిలోకి వచ్చినప్పుడు వారు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విభజన చట్టం ప్రకారం ఆ రోజు తెలుగు విశ్వవిద్యాలయం ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విభజన కమిటీ మెంబర్స్ ఉంటారు సో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైనా ఉంటే ఆ సభ్యులను కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుందని మన సలహా అంతే సూచన అనమాట ఆ తర్వాత ఇంకా ఇంకా మొత్తం ఏవే ఆస్తులు ఉన్నాయి ఏమేంటి తర్వాత నీటి వాటా కావచ్చు తర్వాత మిగతా వాటాలు కావచ్చు ఎక్కడెక్కడ ఏదేది ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానీకం యొక్క ఇక్కడ వాళ్ళ ముద్ర చాలా ఉందండి వాళ్ళ ఆస్తులు చాలా ఉన్నాయి ఒక రకంగా వాళ్ళన్నీ కోల్పోయి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని వారు స్పృశించాలి అంటే వాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి గారితో తప్పకుండా వారు చర్చించాలి చర్చించి దానికి ఒక సరైన ఒక ఏమన్నా పరిష్కార మార్గాన్ని కనుగొంటే బాగుంటుంది రావాల్సిన ఆస్తులన్నీ కూడా రప్పించాలి ఆస్తులతో పాటు వడ్డీ ఇస్తారా లేదు ఈ రోజు ఉండే రేటు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వలేదంటారు ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సినవి అందకన్నా ఆపింది దానికి గల కారణాలు అసలు కేసీఆర్ గారికి ఆంధ్ర ప్రజలంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదండి అసలు ఆయన రూట్స్ మాత్రం ఆంధ్రా నుంచే ఉన్నాయి మనకు తెలుసు అందరికీ తెలిసిన విషయం అది వెలమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు అనేది మనకి చరిత్రలో మనకి తెలుస్తుంది రెండు వందల అయిందో మూడు వందల అయిందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళే కాకపోతే మనిషి రూట్స్ మర్చిపోతాడు ఇప్పుడు తెలుగు వాళ్ళు అసలు కలిసి ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి సరే పోని కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు కాంగ్రెస్ కూడా ఎటువంటి విధి విధానాలు ఖరారు చేయకుండా వాళ్ళు చాలా అన్యాయంగా విభజన అనేది చేశారు అది అందరికీ తెలుసు తలుపులు మూసేసి సడన్గా వాళ్ళు ప్రకటించి దాంతో రాజకీయ లబ్ధి పొందుదామని అనుకున్నారు అలా కాకుండా ఆ రోజే విభజన చట్టాన్ని ఒకటి వాళ్ళు కల్పించి విభజన చట్టం ప్రకారం ఆస్తుల్ని అప్పుల్ని సమానంగా అంటే సమానం కాకపోయినా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం కాబట్టి అప్పులు కూడా వాళ్ళకి ఎక్కువే వెళ్తాయి ఆ ప్రకారం సో అప్పులు ఆస్తులు ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు చేసేసి ఆ రోజు కాంగ్రెస్ కనుక ఆ పని చేసి ఉంటేనండి ముఖ్యంగా హోదా కూడా ఆ రోజు ప్రకటించి ఉంటే రోజు ఇన్ని తిప్పలు ఆంధ్రప్రదేశ్కి ఉండేవి కాదు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకేం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వాళ్ళకంతా అప్పులు వాళ్ళ చేతికి వచ్చాయి ఇక్కడ బంగారు పళ్ళెంలో వీళ్ళకి ఆస్తులు ఇచ్చారు మృష్టాన్న భోజనం ఇచ్చారు దాన్ని ఆయన అప్పుల మార్గం పట్టించారు ఎవరు కేసీఆర్ కేసీఆర్ మొదటి ఐదు ఐదు సంవత్సరాల్లోనే ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజే చంద్రబాబు గారితో మాట్లాడి వీటి మీద ఒక విషయం తీసుకుని వచ్చి ఉంటే అంటే ఒక ఫైనల్ ఇది ఆ రోజే జరిగిపోయి ఉండేదండి కానీ ఆయన ఏంటంటే నిర్లక్ష్య ధోరణి ఆయన అహంకారం నాకేంటి అవసరం అన్నట్టుగా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నాకేంటి అనుకున్నారో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ఆంధ్రా వాళ్ళు గుర్తుకొస్తారు ఆయనకి ఉత్తప్పుడంతా ఆయన ఆంధ్రా వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు దానివల్ల ఆయన ఓట్లు వస్తాయని అనుకుంటారు కానీ తిట్టడం ఏం ప్రయోజనం అండి ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మనకి పనులు అవుతాయి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది తిట్టుకుంటూ ఎందుకు ఉండాలి మనం కాబట్టి ఇది కేసీఆర్ చేసిన తప్పిదం అండి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు ఆయన సంక్షేమాలు ఇచ్చానన్నాడు రెండు బట్టలు నొక్కాడు రెండు బట్టలు నొక్కమన్నాడు అందుకే వాళ్ళు రెండు బట్టలు నొక్కారు నువ్వు ఇంటికి వెళ్ళన్నారు జగన్మోహన్ రెడ్డిని కాబట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు ఈయన చేయాల్సింది మాత్రం ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు ఈయనతో స్నేహ వాతావరణంతోటే ఉన్నాడు ఆయన ఎవరితో కేసీఆర్ తోటి కానీ కేసీఆర్తో మరి ఫైనల్గా రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఆయన తెచ్చుకుని ఉండ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా అంత బాధ్యులే ఇది ప్రజలు గుర్తించాలండి ఈ పదేళ్ల పరిపాలనలో మరి కేసీఆర్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు మనకి రావాల్సినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఇవ్వలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తారన్న నమ్మకం ఏమైనా ఉంటుందంటారా ఎందుకు లేదు ఇప్పుడు ఆయన అదే ఇప్పుడు మీకు మనిషి యాటిట్యూడ్ మీకు మారింది కదా ఈయన యాటిట్యూడ్ వేరు తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా ఈయన కలుపుకుని వెళ్ళాలి అనే ఒక మనస్తత్వంతో ఉన్నారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి విషయం తీసుకుంటేనండి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నారు ఉన్నా కూడా మొదటి నుంచి కూడా ఆయన రాష్ట్ర ప్రజలు కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు కలిసిమెలిసి ఉండాలి అన్నీ కూడా అంటే అందరినీ కలుపుకుపోవాలి అనే ఒక మనస్తత్వంతో ఆయన వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆయన పరిపాలన మొదలుపెట్టిన రోజే ఆయన మోదీ గారిని పెద్దన లాంటివాడు అన్నారు అంటే అది తెలివైన ముఖ్యమంత్రి చేసే పని అండి ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే మన అవసరాలను బట్టి అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ వ్యక్తిగతం కాదు ఆ రకంగా ఆయన కేంద్రంతో మంచిగా మనం ఉండాలి మనకి రావాల్సిన నిధులు తెచ్చుకోవాలి మనకి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన పనులు జరగాలి అని ఆయన ఆ రోజు ఆ రకంగా బిహేవ్ చేశారు సో దాన్ని బట్టే మీకు అర్థమవుతోంది ఆయన ఎటువంటి మనిషి ఆయన ఈ పనులన్నింటికి ఆయన ఒప్పుకుంటారా లేదా విభజన చట్టాన్ని అమలు చేస్తారా లేదా అనేది సో ఆయన చేయగలరు అనే నమ్మకం ఉండబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం జరిగింది తప్పకుండా దీనికి ఇదొక మంచి పరిణామం అండి ఇందులో థ్యాంక్ యూ మ్యామ్ ఇంత చక్కటి విషయాన్ని ఎంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ మీరు కూడా ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్